సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి విలువైన మీ ఆలోచనలు మేము వినడానికి మీరు మాకు సహాయం చేసి ఇక్కడి వరకు మీ పిల్లల్ని తోడుకొని వచ్చి కూర్చోబెట్టినందుకు స్తోత్రం తండ్రి వెత్తబడబోతున్న ప్రతి మాట మీ పిల్లల హృదయం అనే పలకల మీద వ్రాసుకొని వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ వాక్యాన్ని గౌరవించి తండ్రి మీ వాక్యమునకు మేము విధేయులమై మీ మాటలలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మా హృదయాలు తెరవమని మీ ఆత్మశక్తిని మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని ప్రార్థయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియులరా, యవ్వన దశలో అడుగు పెట్టడం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా గొప్పదైనటువంటి విషయం, ఉన్నతమైనటువంటి విషయం. స్త్రీలకే కాదు పురుషులకే కాదు, మూడు దశలు అత్యంత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటాయి, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. యవ్వనం, బాల్యం, వృద్ధాప్యం, ఈ మూడు దశల్లో కూడా అత్యంత ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి దశ యవ్వన దశ. బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి అడుగుపెట్టుతున్న సందర్భంగా దేవుడు చేసిన మేలులను తలంచుతూ, దేవుడు చేసిన ఉపకారములను తలంచుచు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు తప్ప విశ్వాసులుగా మరొక ఎలాంటి ఆలోచన వారి జీవితాల్లో లేదని చెప్పక తప్పదు. ఆఫ్ కోర్స్ బయట సమాజంలో చాలా విభిన్నమైన ఆచారాలు ఉండొచ్చు, విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, విభిన్నమైన కార్యక్రమాలు యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిల పట్ల జరిగిస్తూ ఉండొచ్చు. వారికి దానికి సంబంధించినటువంటి వాళ్ళ మతాచారాలు కారణంగా వచ్చు, వాళ్ళ సంప్రదాయాలు కారణంగా వచ్చు, వాళ్ళ కుటుంబ ఆచారాలు కారణంగా వచ్చు. కానీ ఈరోజు ఇక్కడ దేవుని సమక్షంలో, వాక్యపు సమక్షంలో, పరిశుద్ధాత్మ సహవాసంలో దేవుని పిల్లలందరి ఐక్యతలో జరుగుతున్నటువంటి కార్యక్రమం వెనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఆచారాలు సంప్రదాయాలు కొనసాగించడం కాదు, కానీ దేవుడు చేసినటువంటి మేలును తలంచుచు వారి కుమార్తె జీవితంలో స్త్రీ ధర్మాన్ని ప్రారంభించినటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన ఉద్దేశాలు వచ్చిన బంధువులందరికీ లేదా సంఘమంతటికి మరొకసారి గుర్తు చేయాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. అందుకే ఇక్కడ వాక్యానికంత విలువ, వాక్యానికంత గౌరవం, వాక్యానికే ప్రధానమైన పెద్దదైన పీట వేయడం మీరు గమనిస్తున్నారు. ప్రియులరా, మనం మొదట చెప్పుకున్నట్టుగా బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. విచిత్రం ఏమంటే ఈ మూడు దశలు మిళితమైన సమాజంలో మనం ఎప్పుడు బ్రతుకుతూ ఉంటాం. మనం ఈ కార్యక్రమానికే కాదు, మనం ఇంట్లోనే కాదు, బయట కాదు, ఎక్కడైనా మీరు చూడండి, ఓన్లీ బాలురే ఉంటారు అనడానికి లేదు, ఓన్లీ యవనస్తులే ఉంటారు అనడానికి లేదు, ఓన్లీ పెద్దవాళ్లే ఉంటారనడానికి లేదు. మిళితమైన సమాజంలో మనం ఉన్నాం. మనం ఉన్న చోట బాలురు మనకు కనబడుతుంటారు, వృద్ధులు మనకు కనబడుతుంటారు, పెద్దలు మనకు కనబడుతుంటారు. కానీ ఈ మూడు దశల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన దశ గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి సందర్భాన్ని హెబ్రీ గ్రంథంలో, హెబ్రీలకు రాసినటువంటి గ్రంథంలో పొందుపరిచాడు. ఏమని హెబ్రీలకు ఆ గ్రంథకర్త సెలవిస్తున్నాడో ఒకసారి మనం గ్రంథంలో నుండి చూడగలిగితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు అని దాన్ని అర్థం చేయించడానికి ఇక్కడ పౌలు గారు ఒక ఎగ్జాంపుల్ వాడుకున్నారు. పౌలు గారు వాడుకున్నటువంటి ఆ ఎగ్జాంపుల్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, వయస్సు వచ్చిన వారు అన్నాడు, వయస్సు వచ్చిన వారు మాత్రమే అభ్యాసం చేయగలరట, వయస్సు రాని వారు అభ్యాసం చేయలేరట. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు లేదా కీడులను, మేలు లేదా కీడులను వివేచన చేయటానికి ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? జ్ఞానేంద్రియములతో కూడినటువంటి హృదయం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును అన్నాడు. ఈ విషయాన్ని ఒక చిన్న వచనం కానీ ఎంత లోతైన జ్ఞానం ఇందులో దాగి ఉందో మనం ఆలోచన చేస్తే, మోసపోయే వయసు ఎవరిది అని అంటే పసిపిల్లలది. పసిపిల్లలు మోసపోయే వయసులో ఉంటారు. మోసపోకుండా నిలబడాలి అని అంటే
ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానేంద్రియాలు వాడకలోకి రావాలి. జ్ఞానేంద్రియాలు వాడకలోనికి వచ్చేంత వరకు కూడా మనుషులు మోసపోతూనే ఉంటారు. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళను మభ్యపెట్టొచ్చు, మాయ చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, గాలి మాటలు చెప్పేయచ్చు, కట్టుకథలు చెప్పేయచ్చు. ఏం చెప్పినా సరే పసిపిల్లలు ఏం చేస్తారు, చెప్పేలా చెప్తే నమ్మేస్తారు. అలా నమ్మించేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో తల్లిదండ్రులందరూ కూడా, తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఏం చెప్పి నమ్మించేస్తారంటే ఏదో ఒక కట్టుకథో, ఏదో ఒక అబద్ధమో, ఏదో ఒక గాలిమాటో, ఏదో ఒక మాయమాటో చెప్పేస్తే పిల్లలు ఏం చేస్తారు, నమ్మేస్తారు. ఇది నువ్వు తినకూడదు, ఇది ప్రమాదం అంటే నిజమేమో అనుకుంటారు. ఇది నువ్వు ముట్టుకోకూడదు అంటే నిజమేమో అనుకుంటారు. అది నువ్వు పట్టుకోకూడదు నిజమేమో అనుకుంటారు. ఏం జరిగిందంటే నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తారు, కన్విన్స్ అయిపోతారు. నువ్వు ఎలా అయినా చెప్పొచ్చు వాళ్ళకి, వాళ్ళని కన్విన్స్ చేసేయచ్చు. అలా కన్విన్స్ అయిపోయే మెంటాలిటీ ఎవరికి ఉంటుంది అని అంటే పసిపిల్లలకు ఉంటుంది. అందుకే మాయోపాయముల చేత పసిపిల్లల వలె గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎటు పడితే అటు వెళ్ళిపోకండి అని ఇదే పౌలు గారు మాట్లాడతారు. అంటే పసిపిల్లల్ని మోసం చేయటం చాలా ఈజీ, పసిపిల్లల్ని మభ్య పెట్టడం చాలా ఈజీ. వాళ్ళకి కట్టుకథలు చెప్పి ఏదో విధంగా మనసు మళ్లించేయచ్చు, బొమ్మలిచ్చి మనసు మళ్లింపజేసేస్తారు, టీవీ ఆన్ చేసి మనసు మళ్లింపజేసేస్తారు, లేకపోతే ఏదో కొనిస్తానని చెప్పి మనసు మళ్లించేలా చేసేస్తారు. ఇంకో విధంగానో వాళ్ళ మనస్సును మళ్లించడం చాలా ఈజీ. అందుకే పసిపిల్లలు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. స్కూల్ దగ్గర పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు, ఒక ఐస్ క్రీమ్ ఇస్తామనో, ఒక చాక్లెట్ ఇస్తామనో, మీ నాన్నగారు ఎక్కడో ఉన్నారు మాకు ఫోన్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారని అబద్ధాలు చెప్తేనో, ఇంకో విధంగానో వాళ్ళని మోసం చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం పేపర్లో చదువుతుంటాం, టీవీ మీడియాలో చూస్తుంటాం. అంటే పిల్లలకి తెలీదు, మా నాన్నగారే నిజంగా పంపించారేమో స్కూల్కి నన్ను తీసుకెళ్ళడానికి, మా అమ్మాయి నిజంగా పంపించిందేమో, ఈ చాక్లెట్ నిజంగానే నాకు ప్రేమతో ఇస్తున్నాడేమో, నా దగ్గర ఉన్నటువంటి చైన్ ఇస్తే చాక్లెట్ ఇస్తానంటున్నాడు. చైన్ ఎందుకు, చాక్లెట్ ముందు చైన్ ఎందుకు, చైన్ బరువు తప్ప, చైన్ ఉపయోగం లేనిది తప్ప, చాక్లెట్ గొప్పది కదా అన్న భావజాలం మాత్రమే పిల్లలకు ఉంటుంది. అందుకే చాక్లెట్ ఇచ్చి చైన్ తీసేసుకుంటారు, చాక్లెట్ ఇచ్చి చెవులు తీసేసుకుంటారు, చాక్లెట్ ఇచ్చి గాజులు తీసేసుకుంటారు. ఇలా దొంగలు చిన్నపిల్లల దగ్గర కొట్టేయడానికి చాలా టెక్నిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్స్ అన్నిటికీ పెద్దవాళ్ళు పడిపోతారా, పిల్లలు పడిపోతారా, మీరు చెప్పండి ఎవరు పడిపోతారు? పిల్లలే పడిపోతారు. ఎందుకు పిల్లలు పడిపోతారంటే జ్ఞానేంద్రియాలు ఇంకా వాడకంలోకి రాలేదు. ఏంటి జ్ఞానేంద్రియాలు అంటే, జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా ఐదు. అందులో మొదటిది కళ్ళు, సెన్సరీ ఆర్గాన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. అందులో మొదటిది కళ్ళు, రెండవది ముక్కు, మూడోది చెవులు, నాలుగోది నోరు, ఐదోది చర్మం. ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్ అంటారు. ఈ ఐదు ఎప్పుడైతే వాడుకలోకి వస్తాయో వాళ్ళకి మేలేదో కీడేదో అర్థమైపోద్ది. మేలేదో కీడేదో ఎప్పుడు అర్థం అవుద్దంటే ఈ ఐదు వాడుకలోకి రావాలి. ఈ ఐదు ఎప్పుడు వాడుకలోకి వస్తాయంటే, మీరు కావాలంటే ఏ పిల్లలైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి జ్ఞానేంద్రియాలు సరిగా వాడటం తెలీదు. కళ్ళు ఏం చూడాలో వాళ్ళకి తెలియదు ఇంకా, చెవులు ఏం వినాలో వాళ్ళకి ఇంకా తెలీదు, నోరు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి ఇంకా తెలీదు, స్పర్శ ఆ స్పర్శను గుర్తించగలిగేంతటి జ్ఞానం ఇంకా వాళ్ళకు ఉండదు. ఎక్కడో ఒక మాయగాడు పసిపిల్లల్ని అబ్యూజ్ చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే వాడి టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వాడు పసిపిల్లల్ని చెడ్డగా టచ్ చేస్తున్నాడు. మొన్న ఒక టీచర్ని కుక్కను కొట్టినట్టుగా కొట్టారు. ఎందుకు కొట్టారంటే చిన్నపిల్లల్ని అసభ్యకరంగా టచ్ చేస్తున్నాడు. వాళ్ళకి తెలీదు ఈ టీచర్ నన్ను ఎక్కడెక్కడో ముట్టుకుంటున్నాడు, ఎందుకు ముట్టుకుంటున్నాడు, వీడు ఎలా ముట్టుకోవడానికి గల కారణం ఏంటి, చిన్నపిల్లలకు తెలీదు. ఈ పనికి మాలోడు మా బంధువే, కానీ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, ఎందుకు వీడు ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు, చిన్నపిల్లలకు తెలీదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందలేదు, వాళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. దట్ ఈస్ కాల్డ్ రియల్ మెచ్యూరిటీ, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ మెచ్యూరిటీ. అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అంటే స్త్రీ ధర్మం ప్రారంభ విషయంలో మాట్లాడతారు మనం, దట్ ఈజ్ నాట్ రియల్ మెచ్యూరిటీ. బట్ వాట్ ఈజ్ రియల్ మెచ్యూరిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ మెచ్యూరిటీ? మెచ్యూరిటీ మీన్స్ వెన్ అవర్ సెన్సరీ ఆర్గాన్స్ యూస్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ ద రియల్ మెచ్యూరిటీ. ఎప్పుడైతే మన సెన్సరీ ఆర్గాన్స్ మన జీవితంలో అనగా జ్ఞానేంద్రియాలు పనిచేయటం ప్రారంభిస్తాయో అది రియల్ మెచ్యూరిటీ. చూపును కూడా పసిగట్టలేరు చిన్నపిల్లలు,
అప్పుడప్పుడు చూడండి కామాంధులు మన చుట్టూ ఉంటారు, కళ్ళతోనే చంపేస్తుంటారు వాళ్ళు, కళ్ళతోనే తినేస్తుంటారు వాళ్ళు, ఆ చూపుల బాణాలు వేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ కళ్ళు కామంతో నిండిపోయిన కళ్ళు. దాన్నే ప్రభు వారు బైబిల్ గ్రంథంలో మోహపు చూపు అన్నారు. మామూలు చూపు ఒకటట, రెండోది ఏంటట, మోహపు చూపు ఒకటట. ఈ మోహపు చూపుల్ని పెద్దవాళ్ళు గుర్తించగలుగుతారు, పెద్దవాళ్ళు గుర్తించి ఎవరికైనా చెప్పగలుగుతారు, పలానా వాడు తేడాగా చూస్తున్నాడు, పలానా ఆమె తప్పుగా చూస్తుంది, పలానా వాడి కళ్ళు మంచివి కాదు, వాడి చూపులు బాగలేదు, లేదా ఆమె చూపులు బాగలేదు అని పెద్దవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలుగుతారు. భర్తతో కానీ, భార్యతో కానీ, ఆ నాన్నతో కానీ, అమ్మతో కానీ కొంచెం వయసుకు వచ్చిన తర్వాత చెప్పగలుగుతారు, వాడు ముట్టుకుంటున్నాడు బాగా బాగలేదు, వాడి స్పర్శ బాగలేదు, వాడి టచ్ బాగలేదు, అది దట్ ఈజ్ నాట్ గుడ్ టచ్, దట్ ఈజ్ బ్యాడ్ టచ్, వాడు చూసే విధానం బాగలేదు, ఆ చూపు మంచిది కాదు, అది కామంతో నిండుకున్న చూపు, ఆ చూపులో యథార్థత లేదు, ఆ చూపులో పవిత్రత లేదు అని చెప్పగలుగుతారు. అంతే కదా, మీ వైపు ఎవరైనా తేడాగా చూస్తుంటే మీరు గుర్తుపట్టగలుగుతారు, మిమ్మల్ని ఎవరైనా తేడాగా ముట్టుకుంటే మిమ్మల్ని గుర్తుపట్టగలుగుతారు, అలాగే మీ గురించి తప్పుగా వల్గర్గా మాట్లాడుతున్నా కూడా మీరు గుర్తుపట్టేస్తారు. చూడండి, కొంతమంది డబల్ మీనింగ్లో మాట్లాడుతుంటారు, సింగిల్ మీనింగ్ కాదు అది, డబల్ మీనింగ్లో మాట్లాడతారు. ఈ డబల్ మీనింగ్ మాటలు మాట్లాడే వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా లేదా? ఈజీ గుర్తుపడతారు, ఎందుకంటే వాడి హావభావాలు, వాడి ప్రదర్శన, వాడి ఆలోచన అన్నీ మనకి మనం క్యాచ్ చేయగలుగుతాం. వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు, వాడి మాట విధానం బాగోలేదు, ఇదంతా డబల్ మీనింగ్లో మాట్లాడుతున్నాడు అని మనం గుర్తుపట్టగలుగుతాం. కానీ పసిపిల్లలకి ఇవేవి తెలియవు. చూపులు గుర్తుపడుతున్నాం, స్పర్శ గుర్తుపడుతున్నాం, మాటలు గుర్తుపడుతున్నాం చెవుల ద్వారా, ఏమంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపట్టగలుగుతున్నామంటే దానికి కారణం జ్ఞానేంద్రియముల వాడకం. చిన్నప్పుడు మనం కూడా అంతే మోసపోయిన వాళ్ళమే. అందుకే ఎఫెసీ పత్రికలో చూడండి, దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట పౌలు గారు చెప్తున్నారు చూడండి, 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఏ పిల్లలమై ఉండి, పసిపిల్లలమై ఉండి, ఆ పసిపిల్లలమై ఉంటే ఏం జరుగుతుందట, మనుష్యుల మాయోపాయాలకు లోనైపోతారట. పసిపిల్లలు వేటికి లోనైపోతారని చెప్తున్నాడు గ్రంథంలో. మనుష్యుల మాయోపాయాలకు ఎవరు పడిపోతారు? పసిపిల్లలు పడిపోతారు. నెక్స్ట్ వంచనకు ఎవరు పడిపోతారు? పసిపిల్లలు పడిపోతారు. మీ పిల్లలు మాయోపాయాలకు పడిపోతుంటారు అప్పుడప్పుడు చూడండి. చిన్న పిల్లల్ని ప్రేమ పేరుతో లేపుకుపోతుంటాడు ఎవడో పనికి మాలినోడు. అసలు ప్రేమ అనేది ఎక్కడుందంటే అమ్మా నాన్నల దగ్గరే ఉంది. కానీ పనికిమాలినోడు చెప్పిన మాయ మాటలకి పసిపిల్ల పడిపోయింది అంటే, నెంబర్ వన్, సినిమాలలో ఎక్కడో అలాంటి దృశ్యాలు చూసింది, అవి మెదడు మీద పడ్డాయి. సినిమాలో ఈ ప్రేమ పేరుతో అమ్మాయితో తిరగటం, వాళ్ళ కోసం చచ్చిపోయినట్టు చూపించడం, వాళ్ళ కోసం ఫైట్ చేసినట్టు చూపించడం, వాళ్ళ కోసం ఏదో గొడవ చేసినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినట్టు చూపించడం, ఇలాంటి భ్రమలకు గురి చేయటం వల్ల వాళ్ళ శరీరంలో అప్పుడప్పుడే మొదలవుతున్నటువంటి హార్మోన్ల సంబంధమైన మార్పులు, ఆ ఆకర్షణే ప్రేమ అనుకుని, ఈ ప్రేమ అమ్మ ప్రేమ కంటే గొప్పది, నాన్న ప్రేమ కంటే కూడా గొప్పది అనుకుని, ఆ మాయగాడి మాయ మాటలకు లొంగిపోయి ఇంట్లో ఉన్న బంగారం బట్టలు అన్నీ సర్దేసుకుని వాడితో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటి అనంటే, మాయోపాయాలకు జ్ఞానేంద్రియాలు వాడకోలోనికి రాని వాళ్ళు పడిపోతారు. వంచన అన్న పదప్రయోగం చేశాడు అక్కడ పౌలు గారు, పసిపిల్లలను గురించి మాట్లాడుతూ వంచన అని మాట్లాడాడు. ఈ వంచనకు కూడా ఎవరు పడిపోతారంటే, ఎవరికైతే జ్ఞానేంద్రియాలు వాడకోలోనికి రాలేదో వాళ్ళు పడిపోతారు. అక్కడ వంచన అని ఉంది చూడండి, రెండో మాట చదవండి, మరో మాట, తప్పు మార్గానికి లాగే కుయుక్తి. తప్పు మార్గానికి లాగే కుయుక్తి. ఈ తప్పు మార్గానికి లాగే కుయుక్తికి కూడా ఎవరు పడిపోతారంటే, పసిపిల్లలు పడిపోతారు. నా చిన్నప్పుడు మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది, చిన్న పాప. ఆ పాప మెడలో ఒక మంచి చైన్ వేసుకుని తిరుగుతూ ఉండేది. ఆ వీధిలో ఒక ఆమె మెల్లిగా నడుచుకుంటూ వచ్చి, అమ్మ ఇదిగో నీకోసం పేలాలుండలు తెచ్చానమ్మా అని ఇచ్చిందట. పేలాలుండలు తెచ్చాను తినమ్మా, బెల్లంతో కలిపినవి చాలా బాగుంటాయి, ఇవి తిను, నీకు రెండిస్తాను, ఆ మెళ్ళలో ఉన్న చైన్ నన్ను తీసుకొని అమ్మా అని మెల్లిగా చైన్ తీసుకుని చేతిలో పేలాలుండలు పెట్టేసి చైన్ పట్టుకెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లబోదీబోమని, అయ్యో రెండు కాసులు చైన్, అది పుట్టినరోజుకి వేసాం, పేలాలుండలకి ఇచ్చేసావా అంటే, అమ్మాయికి చైన్ విలువ తెలీదు, వేటి విలువ తెలుసు, ఆ పేలాలుండల విలువ తెలుసు. అంటే బెల్లం ఉంది కదా, ఆ పేలాలుండలు తీగుంటాయి కదా, అది నోట్లో పెట్టుకుంటే బాగుంటుంది, చైన్ ఎందుకు అన్న ఉద్దేశంలో చైన్ ఇచ్చేసింది. అదే పేలాలుండలు మీ దగ్గర తెచ్చి ఇప్పుడు చాలామంది ఇక్కడ బంగారం వేసుకొచ్చారు. పేలాలుండలు రెండు కాదు కానీ 10 ఇస్తాను, ఆ మెళ్ళ ఉన్నది ఇచ్చేస్తావంటే నువ్వేమంటావు, నువ్వేమంటావు చెప్పు.
ఇక్కడ మగవాళ్ళకి మెళ్ళలో ఎంతో కొంత కనబడుతుంది, ఆడవాళ్ళకి మెళ్ళలో ఎంతో కొంత కనబడుతుంది కదా. సో మనం ఫంక్షన్ అంటేనే మనకున్న ఆభరణాలు వేసుకొస్తుంటాం కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎవడైనా పేలాలు ఉండలో మిఠాయి ఉండలో తీసుకొచ్చి లేదా నాలుగు కాజాలు తెచ్చి మీ చేతిలో పెట్టి అమ్మ మెళ్ళలో చైన్ ఇచ్చే ఈ కాజాలు తీసుకో తాపేసరం కాజా బాగుంటుంది, ఆ మెళ్ళలో ఉన్నటువంటి చైన్ ఇచ్చే చేతికి ఉన్నటువంటి గొలుసు ఇచ్చే ఆ చేతికున్న ఉంగరం ఇచ్చే నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తాను, ఆ చేతికున్నటువంటి ఆ నడుముకున్నటువంటి వడ్డానం ఇచ్చే నెక్లెస్ ఇచ్చే నీకు ఒక మంచి ఐస్ క్రీమ్ ఇస్తాను అని అంటే మీరేమంటారు? ఎరా ఎలా కనబడుతుందంటారు నీ కంటికి? నీకు నేను చైన్ ఇచ్చేస్తే నాకు చాక్లెట్ ఇస్తావా, నీకు నేను నెక్లెస్ ఇచ్చేస్తే నాకు ఐస్ క్రీమ్ పెడతావా అంటే అంత తెంగరోళ్ళకి కనబడుతున్నానా తెంగరదాల్లో కనబడుతున్నానరా నీ కంటికి? ఏమంటే ఎలా రండి ఎవడో దొంగడు వచ్చారు ఇక్కడికి అంటారు, అందరిని పిలిచి గొడవ చేస్తారు. అంటే మీకు తెలుసు ఆ వాల్యూ ఎంత, ఈ బంగారం వాల్యూ ఎంత, ఐస్ క్రీమ్ వాల్యూ ఎంత. ఒక చైన్ ఉంటే కొన్ని వందల ఐస్ క్రీములు కొనుక్కోవచ్చు, ఒక నెక్లెస్ ఉంటే కొన్ని వేల పేలాలు ఉండలు వస్తాయి, కొన్ని వేల చాక్లెట్లు వస్తాయి. ఈ ఈ వాల్యూ కాస్ట్ ఎంత అనేది మీకు తెలుసు, నువ్వు అబ్జర్వ్ చేయగలవు. కాబట్టి అలాంటి మాయోపాయాలు, వంచన, తప్పు మార్గానికి లాగే కుయుక్తి ఇవేవి నీ దగ్గర పనిచేయవు. ఈ పప్పులేవి నీ దగ్గర ఉడకవు. ఎందుకు ఉడకవు అంటే నువ్వు జ్ఞానేంద్రియాలను వాడకోలోనికి తెచ్చుకున్న ఒక యవనస్తురాలివి, ఒక యవనస్తుడివి. ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్? ఇదే సూత్రాలు మీ పిల్లల దగ్గర అప్లై చేస్తే వాళ్ళు పడిపోతారా పడిపోరా? పడిపోతారు. ఎందుకు పడిపోతారు అని అంటే వాళ్ళు ఇంకా జ్ఞానేంద్రియాలు వాడకోలోనికి తెచ్చుకోలేదు. రైట్. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఎందుకు ఇంత నొక్కి 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 చెప్తున్నానంటే, ఈరోజు మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని కూర్చోబెట్టేశాం. నాకు తెలిసి అమ్మాయి వయసు 13 కానీ 12 కానీ ఉండొచ్చు, అంతేనా? ఇంకా తక్కువ అంతేనమ్మా నీ ఏజ్ అంతా? 14 అంతే, 13-14 ఏళ్ళు అంతే. సో ఈ ఈ వయసుకు వచ్చింది కాబట్టి, వయసుకు వచ్చింది అమ్మాయి అని మనం ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ పౌలు గారు ఒక సీక్రెట్ చెప్పారు, వయసుకు వచ్చారు అని అంటే జ్ఞానేంద్రియాలు వాడకలోనికి వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, పౌలు గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఈ సందర్భంలో. అంటే ఆ సందర్భం వేరు కానీ అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కరెక్ట్. ఆ ఎగ్జాంపుల్ని మాత్రమే నేను తీసుకుని మీకు ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మరొకసారి ఆ చివరి మాట చదవండి, 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అనగా ఈ అమ్మాయి లాంటి వాళ్ళు, అభ్యాసము. అభ్యాసము మీన్స్ ప్రాక్టీస్. తెలుగులో అభ్యాసము అంటే ఇంగ్లీష్లో ఏంటది? ప్రాక్టీస్. వయస్సు వచ్చిన వారు అనగా ఇలాంటి అమ్మాయి లాంటి వాళ్ళు అభ్యాసము చేత అనగా ప్రాక్టీస్ చేయించడం ద్వారా అంటే మేలేదో కీడేదో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు. గనుక ఇక మీదట వాళ్ళకి ఏం పెట్టాలట? బలమైన ఆహారం పెట్టాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా ఈ అమ్మాయిలకి మన సంప్రదాయంలో నువ్వులు ఉండలో, బెల్లం, వేరుశనగ ఉండలో, గింజలో, పప్పు ధాన్యాలు, సున్నుండలో, ఇలాంటివన్నీ పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండి? అమ్మాయి ఎలా ఉండాలి ఇక మీదట? బలంగా ఉండాలి. ఎందుకంటే ఋతుక్రమం ప్రారంభమవుతోంది కనుక నీరసించిపోకుండా శక్తివంతమైన సాధనంగా ఉండడానికి. రేపొద్దున ఒక 10 ఏళ్ళో 5 ఏళ్ళో లేదా 15 ఏళ్ళో పోయిన తర్వాత వివాహం అయితే బిడ్డల్ని కనటానికి ఒక మంచి సాధనంగా ఉండాలి. గనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు సున్నుండ్లో, లడ్డుండ్లో, ఒక బలమైన పప్పులతో చేసిన ఉండలో ఇవన్నీ పెట్టాలి అని తల్లిదండ్రులు నెయ్యి కలిపి బెల్లం కలిపి చక్కగా పెడుతుంటారు. ఈ చాప మీద కూర్చున్నప్పుడు కూడా ఇవన్నీ పెడుతుంటారు. మరి తర్వాత పెడతారు మొత్తం మీద. ఎందుకు పెడుతున్నారంటే ఇది. కానీ పౌలు గారు పెట్టమన్న బలమైన ఆహారం సున్నుండ్లో, లడ్డుండ్లో, ఎరిశనగుండ్లో, నువ్వులుండ్లో కాదు. మరి ఏం పెట్టమంటున్నాడు ఆయన? బాదం పప్పు, పిస్తా పప్పున? జ్ఞానేంద్రియాలకు బలమైన ఆహారం పెట్టమన్నాడు. జ్ఞానేంద్రియాలకు బలమైన ఆహారం పెట్టాలి. ఎందుకంటే జ్ఞానేంద్రియాలకు పెట్టాల్సినటువంటి బలమైన ఆహారం ఏంటంటే వారికి వాక్యంతో ఉదక స్నానం చేయించటం మొదలు పెట్టాలి. వారికి మీదట బలవంతులుగా ఎదగటానికి. 14 ఏళ్ళు అంటే టీనేజ్, టీన్, 14. ఈ 14 టీనేజ్లోకి అడుగు పెట్టారు. ఆ టీనేజ్లో వాళ్ళు తొట్టిల్లిపోవడానికి అవకాశాలు ఎక్కువ, యవనస్తులు చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ, చుట్టూ పరిస్థితులు బాగాలేదు, అమ్మాయిలు పాడైపోతున్నారు, అబ్బాయిలు పాడైపోతున్నారు, తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మమ్మీ అంటాడు. ఉత్తిదే ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవ్వలేదు, ఏమవ్వలేదు, ఉత్తిదే అబద్ధం అది. చదువుకోవడానికి వెళ్తున్నాను మమ్మీ, కంబైన్డ్ స్టడీ మమ్మీ అంటాడు. ఉత్తిదే చదువు లేదు, సంజయ్ లేదు,
కంబైన్డ్ స్టడీ పేరుతో పుస్తకాలు పట్టుకెళ్తాడంతే చదవడు, ఏదో ఆడుకోవడానికో ఇంకొక ఏదో వ్యవహారానికో వెళ్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోతారు. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చేసుకుంటారు. సినిమాలు కూడా వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మంచివి వస్తున్నాయి, చెడ్డవి వస్తున్నాయి. కానీ మంచి వాటి కంటే కూడా చెడ్డవాటికి ఎక్కువ విలువనివ్వడం వల్ల వాటి వైపు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు. ఇలా పిల్లలు చెడిపోవడానికి ప్రారంభమైన దశ ఈ టీనేజ్ దశ, యవన దశ. కాబట్టి ఇక మీదట తల్లిదండ్రులు సున్నుండ్లు లడ్డుండ్లు మాత్రమే కాకుండా అవి పెట్టొద్దని నేను చెప్పను, పెట్టాలి. ఎందుకంటే శరీరం కూడా బలంగా ఉండాలి. కాబట్టి మీరు పెట్టాల్సినటువంటి బలమైన ఆహారం శరీరానికి పెడుతూను ఆత్మకు కూడా బలమైన ఆహారాన్ని అందించాలి. ఆత్మకు బలమైన ఆహారం ఏదంటే హృదయానికి సంబంధించినటువంటి వివేచనతో కూడిన మాటలు, జ్ఞానంతో కూడిన మాటలు. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా అర్థం చేసుకోవాలి, గుడ్ టచ్ ఎలా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది, కళ్ళతో ఏం చూడాలి, చెవులతో ఏం వినాలి, నోటితో ఏం మాట్లాడాలి, ప్రతి స్పర్శను ఎలా గుర్తించగలగాలి, టీచర్ని ఎలా అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, బంధువులను ఎలా అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, మాయ మాటలను ఎలా కనిపెట్టాలి, మోసపు మాటలను ఎలా కనిపెట్టాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే మన పిల్లలు మనకి కాకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు మనకి కాకుండా పోతారు. ఇప్పటికే ఎంతోమంది తల్లిదండ్రులు లబోదీబొమ్మని ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు ఈ సమాజంలో. మీరు చూడొచ్చు కావాలంటే చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. చాలామంది అబ్బాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. అలానే మంచి మార్గంలో ఉంటే నో ప్రాబ్లం, మంచి మార్గాలలో లేరు, చెడు మార్గాల వైపుకు వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా, అంతా అయిపోయిన తర్వాత కనడం మన చేతిలో ఉంది కానీ రాతలు మన చేతిలో ఉన్నాయేంటండి, పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా అని కోతలకు వస్తున్నారు. ఇవన్నీ కోతలే. ఎందుకు కోతలంటే పిల్లల్ని కనగలవు, వాళ్లకు సరైన ఆహారాన్ని కూడా పెట్టగలవు. అలా పెట్టడం నువ్వు ప్రారంభిస్తే, ఒక మాట కాకపోతే ఒక మాట అయినా వాళ్ళ లోపలికి వెళితే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలో పడతారు. మోసపోకుండా తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు కేవలం అన్నం పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. బలమైన ఆహారం ఆత్మకు కూడా అందించాలి. వివేకం కావాలి, వివేచన కావాలి, జ్ఞానం కావాలి. మీరు పాటిస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కనుక మీరు పాటించాలి, వాళ్లకు నేర్పించాలి. అప్పుడు ఈ దశను సమర్థవంతంగా వినియోగించుకుని వాళ్ళు గొప్పవాళ్ళుగా నిలబడతారు. మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుతారు. ఇప్పుడు వదిలేసాం అనుకోండి, ఎక్కడికి పోతారో తెలీదు. మనం ఈ సిటీలో ఆవును వదిలేసినా ఆ పోస్టర్ ఈ పోస్టర్ దీన్ని సాయంత్రానికి ఇంటికి వచ్చేసి పొద్దున్నకి పోలిస్తుందేమో కానీ మన పిల్లల్ని కానీ వదిలేసామంటే సాయంత్రానికి ఇంటికి రారు. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా చాలా అవసరం. మంచి వివేకాన్ని నేర్పించండి, మంచి జ్ఞానాన్ని నేర్పించండి, మంచి మాటలతో వాళ్ళని పెంచండి. మీరు కూడా వాటిని పాటిస్తూ ఉండండి, అప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. బలమైన ఆహారాన్ని వాళ్ళకి అందించే దశకు వచ్చేసాం. ఇక మీదట ఈ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బలమైన ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అలాని రూల్స్ రెగ్యులేషన్స్తో కఠినంగా వాళ్ళని పెంచడం కాదు, ప్రేమతో వాళ్ళకి భోజనం ఎలా అయితే పెడుతున్నామో అలాగే దేవుని వాక్యాన్ని, విలువలతో కూడినటువంటి మాటల్ని, మంచి వ్యక్తిత్వాన్ని కూడా ప్రేమపూర్వక వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. మీ మాటలు కూడా మృదువుగా ఉండడం ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుంది, మా నాన్న ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కంటే గొప్ప ప్రేమ బయట దొరకదు. బయట దొరికేదంతా కల్తీదే, బయట దొరికేదంతా నా నుంచేదో కావాలని ఆశించేదే, లేదా నా శరీరాన్ని చూసి వచ్చేదే తప్ప బయట ఉన్నది నిజమైన ప్రేమ కాదు. మా అమ్మ నాన్నల దగ్గర నిజమైన ప్రేమ ఉందన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. సో మీరిక మీదట చేయాల్సినటువంటి పని, తల్లిదండ్రుల ఇద్దరికి అసలు పని ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈరోజు ఏదో ఫంక్షన్ అయిపోయింది, బాగా చేసాం, ఫోటోలు బాగా తీయించాం, వీడియోలు బాగా తీయించాం, మంచి మంచి స్టిల్స్, దానికి నాలుగు పాటలు, ఆ వీడియో క్యాసెట్ వచ్చేసింది, బంధువులందరికీ చూపించాం, ఆల్బమ్ వచ్చేసింది, ఊరు తిప్పించాం. ఆ భలే చేశారండి, భోజనాలు అదిరిపోయాయి, కార్యక్రమం అదిరిపోయింది, అమ్మయ్య మన కడుపు ఉబ్బిపోయింది అంటే సరిపోదు. ఇవన్నీ చాలా చిన్నవి, కానీ చెయ్యాల్సింది బంధువులు లేనప్పుడు, స్నేహితులు లేనప్పుడు, ఇవేవీ లేనప్పుడు, ఇంట్లో మీరు మాత్రమే ఉన్నప్పుడు మీకు చాలా బాధ్యత ఉంది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీదట చూపించాల్సినటువంటి దశ పాపకు వచ్చేసింది. కనుక జ్ఞానేంద్రియాలు అభ్యాసము చేత మేలును కీడును వివేచించినట్లు, ఏది మేలు ఏది కీడు, ఏది మంచి ఏది చెడ్డ, ఏది గొప్ప ఏది తప్పు, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించేటువంటి దశ. కనుక ఈ తల్లిదండ్రులు
కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండి కోడి తన పిల్లల్ని ఎలాగైతే గద్ద బారిన పడకుండా రెక్కల చాటును కాపాడుకుంటుందో అదే మాదిరి మనం కూడా మన పిల్లల్ని ఈ సమాజంలో కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నామన్న విషయాన్ని గుర్తించుకోవాలని అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.